Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వీడు మనిషే కాదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా. సాధారణంగా ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఏ పోలీస్ స్టేషన్కో పోతారు. సర్ప్రైజింగ్గా ఈ కంప్లైంట్ అంటే ఎవరో ఒక కాన్ఫిడెన్షియల్ లెటరు ఎండోమెంట్ కమిషనర్కి ఇచ్చాయట. ఆ బుద్ధి లేని ఎండోమెంట్ కమిషనరు దాన్ని ఎందుకు లీక్ చేశాడో నాకైతే అర్థం కాల. కాన్ఫిడెన్షియల్గా ఎంక్వైరీ చేయాల్సినటువంటి ఒక అధికారి దాన్ని మీడియాకి ఎలా ఇస్తాడు? అధికారికి బుద్ధి లేదు, తీసుకునేటటువంటి మీడియాకి ఎలా బుద్ధి లేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నిజానిజాలు ఒకవేళ తీసుకున్నారు, నిజానిజాలు అన్నటువంటివి తెలుసుకోకుండా విచక్షణారహితంగా ఉద్దేశపూర్వకంగా బహిర్గతం చేయడంలో కుట్రలో ఒక భాగంగా మీరు ఇలాంటివి టెలికాస్ట్ చేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ యొక్క మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, మీడియాలో ఇవి ప్రసారం చేయనటువంటివి 4 ఛానల్స్. TV9 ప్రసారం చేయలేదు, 10 TV ప్రసారం చేయలేదు, సాక్షి ప్రసారం చేయలేదు, NTV ప్రసారం చేయలేదు. మిగతా అన్ని ఛానల్స్ ఏదో ఒక రకంగా ప్రసారం చేసినటువంటివే. మీరు ఒక్కసారి చూస్తే ఈ ఛానల్స్ అన్నీ కూడా ఒక సామాజిక వర్గానికి చెంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఛానల్స్ అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. ఎవరు టెలికాస్ట్ చేశారన్నటువంటిది కూడా కానీ మీరు ఇంకా కొంచెం లోతుల్లో కానీ వెళితే ఆ యాంకర్స్ కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇంకా ముందుకు రావాలి, ఇంకా ముందు విషయాలు ఉన్నాయి. ఒక వ్యక్తి చేసినటువంటి ఆరోపణలను దృష్టిలో పెంచుకొని ఒక మహిళ క్యారెక్టర్ మీద దెబ్బతీస్తారా? ఒక మహిళ క్యారెక్టర్ మీద దాడి చేస్తారా? ఆ స్థానంలో నేను ఒక్కటే అడుగుతున్నా, ఒరే వంశీ, నీకు అమ్మ లేదా? నీకు అక్క లేదా? నీకు అమ్మ చెల్లెలు అక్క చెల్లెలకి తేడా తెలియదా? మీ అమ్మ మీద, మీ అక్క మీద, మీ చెల్లెల మీద ఎవరైనా ఇటువంటి ఆరోపణలు చేస్తే నువ్వు నిజంగా మనిషి అయి పుట్టి నీకు చీము నెత్తురుగాని ఉంటే నువ్వు గమ్ముగా ఉంటావా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. వీడు డెఫినెట్గా సమాధానం చెప్పాలి ఈ విషయానికి. ఈ మారెళ్ల వంశీ అనేటటువంటి వాడు, ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ, TV5 సాంబడు, వాళ్ళ పుట్టుక మీదనే నాకు అనుమానం ఉంది. నేను ఈరోజు చెప్తా ఉన్నా పత్రికాముఖంగా, ఒరేయ్, మీ పుట్టుక మీదనే నాకు అనుమానాలు ఉన్నాయిరా. మీ తల్లిదండ్రులకి ఎవరైనా DNA టెస్ట్ చేయించండి, మీరు కరెక్ట్గా పుట్టారా లేదా అని మిమ్మల్ని అడిగితే మీరు బాధపడతారా లేదా అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు మిమ్మల్ని మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి రా. అప్పుడు అర్థమవుతుంది మీకు మనసులో బాధ ఏంది అన్నటువంటిది. ఆరోపణలు చేయడం కాదు, బ్లాక్మెయిల్ చేయడం కాదు, డబ్బులు సంపాదించడం కాదు. మనిషి అయి పుట్టిన తర్వాత సమాజానికి సేవ చేయడం రా ముఖ్యం. మీలాగా డబ్బు సంపాదించుకొని మీ యొక్క స్వలాభం కోసం మీరు ఆనందాన్ని పొందడం కాదురా. ఈ యొక్క ఆవేదన అర్థం చేసుకోవాలి. నా యొక్క ఆవేదన నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇదేనంటరా మీ జర్నలిస్టిక్ విలువలు?